ఆది లక్ష్మి, నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య, ఇదే నా సరస పట్టు. ఇంద్రకన్య, ఏది నీ అదరామృతం? ఆహా. నాగకన్య, ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతుర ఎక్కడున్నావు తల్లి? ఏంటి ఈ చిత్రం? ఏంటిది ఇలాంటి అన్యాయం? ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకునే దానికి కాళ్ళుని, ఉంచుకున్నకి ఒళ్ళునా, నేను తట్టుకోలేకపోతున్నాడే. అరే డిప్పా, అరే డిప్పా, అరే గుత్తం. వస్తున్నా వస్తున్నా. అంత గట్టిగా కేకేసేవాడే? కేకలు కాదురా రే, ఇంకా ఏడు పెద్దకురా, ఏడు పెద్దకు. కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకుని పడుకున్నారు కదరా, నీకు ఏడు పెద్దకురా నీకు. ఏంట్రా, ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి? నువ్వు అసలు ఆ దేవతా కన్నీల దగ్గరికి రావటమే గొప్ప. వచ్చావేనుకో, చూసి తరించిపోవాలి గాని. ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా? రే, నేను సాయంత్రం భోంచేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి. నువ్వేం చేస్తావు నా తెలుదేళ్ళు? ఎట్టెళ్ళమంటావాళ్ళు? రేయ్, దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు, ఒకసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు. ముష్టి భేదమే నీ మీదేంట్రా, నువ్వు ఎటు కావాలంటే ఎట్టెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో రే. హలో నాన్నండి. ఏం అక్కర్లేదు, దారి పొడుగున బోళ్ళని దాబా రెస్టారెంట్ ఉన్నాయి, వీడు తినే తిండికి ఇదో వెళ్ళు. అలాగే. నువ్వు కాళ్ళు వద్దు. కాళ్ళు ఇవ్వండి. నేను ఇవ్వాలా? నువ్వు తీసుకోలేవా? రెండో కాలు వద్దు. నువ్వు ఒత్తుతానే ఉండు, నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు. నా కూతురు మెడలో పుస్తులు తాడు తగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నగ్నంగా బలిచ్చేద్దను.